హలో వ్యూర్స్ తెలుగు కంప్యూటర్ వరల్డ్కి మీకు స్వాగతం తెలుగు కంప్యూటర్ వరల్డ్ వీడియోస్ని మీరు మీ ఈమెయిల్ ద్వారా డైరెక్ట్గా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయినట్లయితే మీకు డైరెక్ట్గా మేము చేసేటువంటి అప్డేట్స్ మెయిల్ చేయబడతాయి అలాగే మరిన్ని వీడియోల కోసం మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలుగు కంప్యూటర్ వరల్డ్ డాట్ కామ్లోకి లాగిన్ అయ్యి మన వెబ్సైట్లో కూడా మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అలాగే సాఫ్ట్వేర్ ట్యూటోరియల్స్ గురించి తెలుసుకునే అవకాశం ఓకే సో ఫ్రెండ్స్ గత కొద్ది కాలంగా మనం చూసినట్లయితే స్కైపీలో ఒక ఎర్రర్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది దాని గురించి మీకు తెలుగు కంప్యూటర్ వరల్డ్ ఒక వీడియోని అందించడం జరిగింది కెన్నెల్ థర్టీ టూ డిఎల్ఎల్ అనేటువంటి ఎర్రర్ స్కైపీ యూజర్స్కి అంటే పర్టికులర్గా విండోస్ ఎక్స్పీ టూ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వారికి ఈ సమస్య అనేది రావడం జరిగింది దానికి సంబంధించిన సమాధానాన్ని మన తెలుగు కంప్యూటర్ వరల్డ్ ద్వారా అందించడం జరిగింది అయితే అది కొన్ని అనివార్య కారణాల వల్ల సరిగా పనిచేయనందున అంటే దాంట్లో వచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లోని మార్పుల వల్ల స్కైపీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరగలేదు అది కొద్ది కాలంగా ఏర్పడినటువంటి ప్రాబ్లం సో దానికి గాను మీకు మరొక సొల్యూషన్ని మేము అందించే ప్రయత్నం చేశాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ జరిగిన పరిణామం ఏంటంటే విండోస్ వాళ్ళు అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ స్కైపీని కొనుగోలు చేయడం జరిగింది సరే అయితే ఆ లావాదేవీలను పక్కన పెడితే విషయం ఏంటంటే వాళ్ళు ఒక టర్మ్ని దాంట్లో చేర్చడం జరిగింది అంటే మనకు కొద్ది కాలంగా విండోస్ ఎక్స్పీకి మైక్రోసాఫ్ట్ అనేది వారి యొక్క సపోర్ట్ని వెనక్కి తీసుకోవడం మనకు తెలిసిన విషయమే ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా సో దానివల్ల విండోస్ ఎక్స్పీలో మనం ఇంకా స్కైపీని వాడలేనటువంటి పరిస్థితిని వారు ఏర్పరచారు సో దాని కోసమని ఎంతోమంది మిత్రులు ఆ సమస్యకి పరిష్కారాన్ని కోరడం జరిగింది మీరు ఈ వీడియో యొక్క కామెంట్స్ని చూసినట్లయితే దేశ విదేశీయులు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంటుంది సో ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం విండోస్ ఎక్స్పీలో స్కైపీని వాడడానికి బదులుగా మీరు గూగుల్ అవుట్స్కి షిఫ్ట్ అవ్వడం బెటర్ అనేది మా ఆలోచన సో గూగుల్ అవుట్స్ కూడా మీరు స్కైపీ లాగానే వాడుకోవడం వీలవుతుంది సో ఫ్రెండ్స్ లానే మీరు గూగుల్ అవుట్స్ని కూడా వాడుకోవచ్చు అంటే స్కైపీలో మాదిరిగానే మీరు చాట్ చేయవచ్చు అంటే మీ ఫ్రెండ్స్కి టెక్స్ట్ మెసేజెస్ చేయవచ్చు అలాగే గ్రూప్ చాట్కి ఇక్కడ అవకాశం ఉంటుంది అండ్ స్మైలీస్ పంపుకోవచ్చు పిక్చర్స్ షేర్ చేసుకోవచ్చు వీటితో పాటు మనకు హ్యాంగ్ అవుట్లో ఉండే సారీ స్కైపీలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు దీంట్లో కూడా చేర్చబడినవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కైపీని ఎక్కువగా వీడియో కాలింగ్కి యూజ్ చేస్తాం సో మీకు గూగుల్ ప్లస్ అవుట్ ద్వారా అవుట్స్ ద్వారా ఆ వీడియో వీడియో కాలింగ్ అనేది చాలా ఈజీగా చేయవచ్చు అలాగే ఇంకొక ఇంకా కొంతమంది ప్రశ్న ఏంటంటే సార్ మేము ఆన్లైన్ ట్యూషన్స్ అనేవి చెప్తూ ఉంటాము అంటే వాళ్ళ వారి కంప్యూటర్ ద్వారా వారి కంప్యూటర్ యొక్క స్క్రీన్ని షేర్ చేస్తూ ఆన్లైన్ ట్యూషన్స్ అనేవి చెప్తూ ఉంటారు సో ఆ ఆప్షన్ ఎలా మరి అని అడిగినందుకు ఈ పరిష్కారాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది అయితే గూగుల్ ప్లస్ హ్యాంగ్ అవుట్స్ ద్వారా మీరు మీ కంప్యూటర్ యొక్క స్క్రీన్ని కూడా షేర్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం ఇప్పుడు చూద్దాం సో దానికంటే ముందు ఇక్కడ చూసినట్లయితే మీరు తెలుగు కంప్యూటర్ వరల్డ్ డాట్ కామ్లోకి లాగిన్ అయిన తర్వాత ఫ్రీ సాఫ్ట్వేర్స్ అనే లేబుల్ పై క్లిక్ చేయండి మనకు ఇక్కడ కనిపిస్తుంది సో యాజ్ యూజువల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ట్యూటోరియల్స్లో లాగానే ఇక్కడ రీడ్ మోర్పై క్లిక్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి లేదా విండోస్ కానీ యాపిల్ కానీ యూజర్స్ అయితే మీరు ఈ బటన్స్పై క్లిక్ చేసి సింపుల్గా మీరు గూగుల్ హ్యాంగ్ అవుట్స్ని ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ డౌన్లోడింగ్ అనేది ఇక్కడ ఇండివిజువల్ అప్లికేషన్ కాదు ఇది సో అది ఎలా పనిచేస్తుంది ఏంటి దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్స్ ని మనం వాడడానికి కావలసిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఒకసారి చూసినట్లయితే టు యూజ్ హ్యాంగ్ అవుట్స్ యువర్ కంప్యూటర్ మస్ట్ మీట్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు గూగుల్ వాళ్ళు పెట్టడం జరిగింది సరే చూద్దాం సపోర్టెడ్ బ్రౌజర్స్ బ్రౌజర్స్ చూడండి ఒకసారి గూగుల్ క్రోమ్ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మొజిల్లా ఫాక్స్ సఫారీ సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది చూడండి మనం గూగుల్ హ్యాంగ్ అవుట్స్ని ని వాడాలంటే మనకు బ్రౌజర్ తప్పనిసరిగా ఉండాలి అలాగే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనం గూగుల్ హ్యాంగ్ అవుట్స్ని యూజ్ చేయాల్సింది ఇండివిజువల్గా కాదు అంటే అది ఒక అవుట్స్టాండింగ్ సాఫ్ట్వేర్ ఏం కాదు గూగుల్ హ్యాంగ్ అవుట్స్ అనేది మనం జనరల్గా జీమెయిల్ని ఎలా వాడుతున్నామో అదే విధంగా మనం గూగుల్ హ్యాంగ్ అవుట్స్ని యూజ్ చేయొచ్చు సో అది ఎలా వాడాలనేది మనం చూసినప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది సో మరొకసారి చెప్తాను చూడండి మనం గూగుల్ అవుట్స్ని వాడాలంటే మనకు సపోర్ట్ చేసేటువంటి బ్రౌజర్స్ గూగుల్ క్రోమ్ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో గూగుల్ క్రోమ్ అనే బ్రౌజర్ని మనం జనరల్గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్న బ్రౌజర్గా కూడా చెప్పుకోవచ్చు విండోస్ సిస్టంలో ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది మనకు విండోస్ యొక్క అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ యొక్క ఎలాంటి ఆపరేటింగ్ సిస్టంలోనైనా మనకు ఇన్బిల్ట్గా మనకి ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది అవైలబుల్ ఉంటుంది సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం కాకపోతే ఇక్కడ మా విశ్లేషణలో తెలియదు ఏంటంటే ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మనం కొంచెం ఇది వాడడం అనేది కొద్దిగా కష్టమయ్యే అవకాశం ఉంటుంది అంటే మీకు ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ అక్కడ క్లారిఫై చేసుకోవడం కొంచెం కష్టం అవ్వచ్చు లేదంటే మీరు గూగుల్ క్రోమ్ యూజర్ అయితే ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే మీరు మొజిలా ఫైర్ ఫాక్స్లో కూడా దీన్ని వాడవచ్చు మీరు మ్యాక్ యూజర్ అయితే సఫారీలో కూడా దీన్ని వాడవచ్చు సో గూగుల్ హ్యాంగౌట్స్కి సపోర్టెడ్ బ్రౌజర్స్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా చూద్దాం సో సపోర్టెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గూగుల్ అవుట్స్ని మనం వాడాలంటే మ్యాక్ ఓఎస్ఎక్స్ అనేది ఇది యాపిల్ సిస్టమ్స్కి అలాగే విండోస్ మీరు ఏ విండోస్ వెర్షన్ అయినా యూజ్ చేయవచ్చు ఇక్కడ ఈ గూగుల్ హ్యాంగ్స్ని వాడడానికి అలాగే క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నటువంటి టాబ్లెట్లలో కూడా మీరు వాడవచ్చు అలాగే ఉబుంటు అండ్ అదర్ డెబియన్ బేస్డ్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ సో ఈ లైనక్స్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ చాలా తక్కువగా వాడుతూ ఉంటారు సో దాని గురించి పక్కన పెడితే మీరు మామూలుగా ఎలాంటి విండోస్ వెర్షన్లోనైనా దీన్ని వాడవచ్చు అనేది ఇక్కడ మనకు అడ్వాంటేజ్ అంటే నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ విండోస్ ఎక్స్పీ యూజర్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ గా మనం దీన్ని చెప్పుకుంటున్నప్పుడు మీరు విండోస్ ఎక్స్పీ యూజర్స్ అయితే మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని సో నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ ఫర్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్ యూ కెన్ హ్యావ్ ఎ గ్రూప్ హ్యాంగ్ అవుట్ విత్ అప్ టు హండ్రెడ్ పీపుల్ అంటే ఇక్కడ చూడండి మీరు టెక్స్ట్ మెసేజెస్ పంపించుకోవాలంటే మీరు వంద మందితో ఒకేసారి గ్రూప్ హ్యాంగ్ అవుట్ అనేది చేయవచ్చు అంటే గ్రూప్ చాట్ అనేది చేయవచ్చు ఓకే హండ్రెడ్ మెంబర్స్తో మీరు గ్రూప్ చాట్ అనేది చేయవచ్చు అంటే టెక్స్ట్ మెసేజెస్ లేదంటే పిక్చర్ సేవింగ్ పిక్చర్ షేరింగ్ అనేది మీరు హండ్రెడ్ మెంబర్స్ తోటి ఎట్ ఏ టైం జరపవచ్చు నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఫర్ వీడియో కాల్స్ మీరు వీడియో కాల్స్ చేయాలనుకుంటే కనుక ఈ కిందివి పాటించాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి చూసినట్లయితే వీడియో కాల్స్ అనేవి మీరు ఒకేసారి పది మందితో పది మంది వరకు ఒకేసారి ఈ వీడియో కాల్లో పాల్గొనవచ్చు సో అలాగే మీరు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇంకంతే ఇంకెలాంటి రిక్వైర్మెంట్స్ లేవు మీకు సో ఇవి ఉన్నట్లయితే అంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ గూగుల్ క్రోమ్ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మొజిలా ఫైర్ఫాక్స్ లేదా సఫారీ ఈ నాలుగింటిలో ఏదో ఒక బ్రౌజర్ని మీరు కలిగి ఉన్నట్లయితే అలాగే మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్ కావచ్చు మ్యాక్ కావచ్చు క్రోమ్ కావచ్చు అలాగే ఉబుంటు లాంటి ఎలాంటి ఏ ఆపరేటింగ్ అయినా మీరు వాడుతున్నట్లయితే మీరు గూగుల్ హ్యాంగ్వుట్స్ని ఉపయోగించుకోవచ్చు సో ఇప్పుడు మరి గూగుల్ హ్యాంగౌట్స్ యొక్క ప్లగిన్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి దాన్ని ఎలా వాడాలి అనేది ఒకసారి చూద్దాం మనం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గూగుల్ హ్యాంగౌట్స్ని లేదా గూగుల్ హ్యాంగ్ అవుట్స్ ప్లగ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో గూగుల్ క్రోమ్లో తెలుసుకుందాం సో ఇక్కడ మన తెలుగు కంప్యూటర్ వరల్డ్లో ఫ్రీ సాఫ్ట్వేర్స్ అనే లేవల్ పై క్లిక్ చేయండి డౌన్లోడ్ గూగుల్ హ్యాంగ్ అవుట్స్ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నేను విండోస్ సెవెన్ని యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీరు విండోస్ ఎక్స్పీ అయినా దాని తర్వాత ఏ వెర్షన్ అయినా కూడా మీకు ఇది వర్కౌట్ అవుతుంది కాబట్టి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి మీరు యూజ్ చేస్తున్నది విండోస్ వెర్షన్ అయినట్లయితే అంటే విండోస్ ఎక్స్పియో లేదంటే తర్వాత విండోస్ విస్తా ఇలా విండోస్ సెవెన్ విండోస్ ఎయిట్ ఏదైనా అయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐకాన్పై క్లిక్ చేయండి అవైలబుల్ ఫర్ యువర్ కంప్యూటర్ అన్నప్పుడు ఈ ఐకాన్పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూసినట్లయితే యాడ్ టు క్రోమ్ అనేటువంటి ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది సో మీరు యాడ్ పై క్లిక్ చేసినట్లయితే వెంటనే ఇలా మీకు ఒక పాపప్ అనేది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తే దాని యొక్క ఐకాన్ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇప్పుడు చూద్దాం దీనిపై ఇలా క్లిక్ చేసి మీరు మీరు మీ ఫ్రెండ్తో టెక్స్ట్ చాట్ అనేది చేయవచ్చు సంథింగ్ ఇలా టైప్ చేసి మీరు అతనికి పంపించేయచ్చు అలాగే ఇక్కడ చూడండి మీరు ఇతనితో వీడియో కాల్లో మాట్లాడాలనుకున్నప్పుడు దీనిపై క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది కదా సో ఈ వీడియో కాల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకొక మరొక పాపప్ అనేది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది అలాగే మీకు మీరు క్యామ్ యూజ్ చేస్తున్నట్లయితే ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతుంది మీరు ఇప్పుడు నేను క్యామ్ యూజ్ చేయకపోవడం వల్ల ఇక్కడ కెమెరా నాట్ డిటెక్టెడ్ అని చూపించడం జరుగుతుంది సో కాల్ అవుతుంది కాల్ కట్ చేయడానికి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్పై క్లిక్ చేయవచ్చు ఓకే సో ఇలా మనం వీడియో కాల్ అనేది చేయవచ్చు సో చూద్దాం మరొకసారి చూసినట్లయితే సో మీరు మరికొంతమందిని పిలవడం కోసం ఇన్వైట్ పీపుల్ అనే బటన్పై క్లిక్ చేసి మీరు ఈ లింక్ని షేర్ చేసుకోవచ్చు సో ఇది కాకుండా మీరు మీ ఫ్రెండ్స్ని డై మీ ఫ్రెండ్స్ని డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేయవచ్చు ఓకే అంటే వాళ్ళ పేర్లు కనుక మీరు మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే లేదా వాళ్ళ వారి వారి జీమెయిల్ అకౌంట్ యొక్క ఈమెయిల్ అడ్రస్సెస్ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళకి ఈ లింక్ అనేది అంటే ఈ ఇన్విటేషన్ అనేది పంపించబడుతుంది సో మీరు వారితో వీడియో కాల్లో పాల్గొనవచ్చు ఇక్కడ చూసినట్లయితే వారికి మీరు టెక్స్ట్ మెసేజెస్ పంపించడానికి ఇక్కడ ఉన్నటువంటి చాట్ అనే ఆప్షన్ని యూజ్ చేయవచ్చు ఇక్కడ టైప్ చేసి మీరు ఎంటర్ప్రైస్ చేసినట్లయితే అది వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఈ బటన్పై క్లిక్ చేసి మీరు మీ యొక్క ఎక్స్ప్రెషన్ సింబల్స్ లేదా స్మైలీస్ని వారికి పంపించుకోవచ్చు అలాగే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నవి గూగుల్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫైల్స్ని షేర్ చేసుకోవచ్చు అలాగే యూట్యూబ్లోని వీడియో మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు ఒకేసారి వీక్షించవచ్చు అలాగే మీ ఇక్కడ రిమోట్ డెస్క్ టాప్ అనేది ఇక్కడ గూగుల్ హ్యాంగౌట్స్లో మీ మనకు చేర్చబడినటువంటి ఒక కొత్త ఆప్షన్ సో దీని గురించి మనం ముందు ముందు క్లాసుల్లో చెప్పుకుందాం అంటే ఈ రిమోట్ డెస్క్టాప్తో మీరు మీ ఫ్రెండ్స్ యొక్క కంప్యూటర్ని కానివ్వండి మీ ఫ్రెండ్స్ మీ యొక్క కంప్యూటర్ని కానివ్వండి ఆపరేట్ చేసే వీలుంటుంది సో దీని ఈ ఒక్క ఆప్షన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ అనే బటన్పై క్లిక్ చేసినట్లయితే మీ ఫొటోస్ని మీ క్యామ్ ద్వారా షూట్ చేసుకోవచ్చు అలాగే మీ ఫొటోస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు యూ అని చూపిస్తుంది ఇక్కడ టీసీడబ్ల్యూ మా లోగో ఉంది ఈ ప్లేస్లో మీ ఫోటో అనేది మీరు ఇన్సెట్ చేసుకునే వీలు ఉంటుంది ఓకే సో ఇక్కడ చూసినట్లయితే స్క్రీన్ షేర్ అనే ఆప్షన్ ఉంది ఈ స్క్రీన్ షేర్ పై క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది స్క్రీన్ అనేది తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ యూ అని ఉంది కదా ఇక్కడ నా లోగో వచ్చింది కానీ నేను స్క్రీన్ని షేర్ చేసుకున్నట్లయితే షేర్ కొట్టగానే ఇక్కడ నా స్క్రీన్ అనేది వాళ్ళకు వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే మీరు ఇది మినిమైజ్ చేసి ఇలా చూపిస్తున్నప్పుడు మీ ఫ్రెండ్కి మీ యొక్క స్క్రీన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ మీరు ఆ షేరింగ్ స్క్రీన్ షేరింగ్ అనేది ఆపాలనుకుంటే స్టాప్ షేరింగ్ అనేది దానిపై క్లిక్ చేయవచ్చు లేదంటే ఇది కనిపించకుండా చేయడానికి హైడ్ అనేది మీరు ప్రెస్ చేసి ఆ పాపప్ అనేది కనిపించకుండా చేయవచ్చు ఓకే సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ షేరింగ్ని మనం ఇక్కడ ఉన్నటువంటి బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఆపేయవచ్చు సో ఇలా మీరు గూగుల్ హ్యాంగౌట్స్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు అలాగే మనం ముందుకు చెప్పుకున్నట్లు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే గూగుల్ ప్లే అనేది దీని ద్వారా అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి బటన్పై క్లిక్ చేసి మీరు గూగుల్ ప్లే ద్వారా మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లోకి ఈ యొక్క అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకునే వీలుంది అలాగే మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నట్లయితే మీకు ఈ ఆప్షన్ ద్వారా ఈ యొక్క ప్లగిన్ని డౌన్లోడ్ చేసుకొని గూగుల్ హ్యాంగౌట్స్ని వాడుకునేటువంటి అవకాశం ఉంది అలాగే మ్యాక్ యూజర్స్ అంటే యాపిల్ సిస్టమ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి బటన్ ద్వారా వారు వారి యొక్క కంప్యూటర్లోకి ఈ గూగుల్ హ్యాంగౌట్స్ ప్లగిన్ని వారి యొక్క వెబ్ బ్రౌజర్లోకి డౌన్లోడ్ చేసుకొని వాడుకునే వీలుంటుంది సో అంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా గూగుల్ హ్యాంగౌట్స్ని వాడుకునేటువంటి వీలు ఉంది కాబట్టి మీ ఇది స్కైపీకి ఎంత మాత్రం తీసిపోదు అందరికీ ఉపయోగపడేటువంటి ఒక గ్రూప్ చాటింగ్ అండ్ వీడియో కాలింగ్ సాఫ్ట్వేర్ ఆర్ ప్లగిన్ వాటెవర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్